చదవండి మరియు వారు ఇంటింట తిరుగులాడుచు బద్దకు రాండ్రగు మాత్రమే గాక ఆడరాని మాటలాడుచు వదరభోతులను పరుల జోలికి పోవువారు నగుటకు నిర్చుకుందురు ఏమ నేర్చుకుంటున్నారంట ఇక్కడ కొంతమంది ఏమ నేర్చుకుంటున్నారంట ఇంటింటికి తిరగడం ఇంటింటికి తిరగడం ఇక చెప్పాడు బద్దకు రాండ్రగుటకు మాత్రమే గాక బద్దకు రాండ్రంటే ఇక పని లేదు పాట లేదు ఇక పని లేదు పాట లేదు ఇలాకున్న పని ఏంటంటే ఇంటింటికి తిరగడం ఇంటింటికి తిరగడం తిరిగి ఏం చేస్తున్నారంట ఆడరాని మాటలాడుచు మాట్లాడకూడనటువంటి మాటలు ఇంటింటికి తిరగడం మాట్లాడకూడనటువంటి మాటలు వారి కుటుంబ విషయాల గురించి మనకెందుకు లేకపోతే ఇంకొకరి కుటుంబ విషయాల గురించి వాళ్ళకెందుకు వేరే కుటుంబ విషయాలు వాళ్ళ దగ్గర చెప్పడం లేదా వారి కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోవడం ఇది దుష్టత్వం ఇదేంటండి దీన్ని చూసి దేవుడు ఆనందపడ్డాడు దాని వల్ల దేవుడు సంతోషపడ్డాడు దాని వల్ల దేవుడు దేవుడు ఆనందపడ్డాడు దేవుడు చూస్తూ ఊరుకునేటువంటి వాడు కాదు ఇటువంటి దుష్టత్వాన్ని మనం ఏం చేయాలంట విసర్జించాలి ఆడరాని మాటలు మాట్లాడుచు వదరబోతుల జోలికి పోవుచు ఎవరు అంటే వదరబోతులు అంటే ఓకే వదురుతా వదురు అంటే మాట్లాడుతూనే ఉంటారు ఎదుటివాడిని మాట్లాడినెవరు ఎదుటివాడిని మొన్న జరిగినట్టుగా యేసు గారికి నాకు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ వచ్చిందిలే అండి ఎందుకు మనం అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోవడమే మనకు అనవసరం మనం మాట్లాడడానికి అవకాశం ఇవ్వరు వాళ్లే వదరబోతులు వాళ్లే వదరబోతులు వదరబోతుల జోలికి పరుల జోలికి పోవుటను పోవువారగుటకును వారు నేర్చుకుందురు కాబట్టి యవన స్త్రీలు వివాహం చేసుకుని పిల్లలు కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశము ఇవ్వకుండా ఉండవలనని కోరుచున్నాను హల్లెలూయా చదవండి విశ్వాసురాలైన ఏ స్త్రీ ఇంటనైనను విధవరాండ్రుండిన ఎడల సంఘము నిజముగా అనాథులైన విధవరాండ్రకు సహాయము చేయుటకే దాని మీద భారము లేకుండా ఆమెయే వీరికి సహాయము చెయ్యవలను ఒక మాట చెబుతాడు ఇక్కడ మనం పాట పాడతాం కదా ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చాతబట్టుకోవాలి అని చెబుతాడు కాబట్టి మనకు అనవసరమైనటువంటి విషయాలు పరుల కుటుంబం గురించి పరుల జోలి గురించి మనకు అనవసరం నీ వ్యక్తిగత జీవితాన్ని నువ్వు ఎంత సరిచేసుకుంటే మనకు అంత మంచిది కాబట్టి ఇటువంటి దుష్టత్వాన్ని చూసి దేవుడు ఆనందించడాన్ని పరిశుద్ధ లేఖనం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది హెబ్రీలకు రాసిన పత్రిక 12:14 12:14 అందరితో ఎలా ఉండాలంట అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించండి పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని మనము దుష్టత్వాన్ని కాదు కలిగి ఉండవలసింది పరిశుద్ధతను ఏనండి వి హావ్ టు ఫోకస్ ఆన్ ద హోలీనెస్ పరిశుద్ధత మీద మనము దృష్టి కలిగి ఉండాలి దేని మీద అండి పరిశుద్ధత ఎందుకంటే పరిశుద్ధత అనేది లేకుండా దేవుణ్ణి ఎవరు కూడాను చూడలేరు మనము దేవుణ్ణి చూడాలి అని అంటే ఈ భూమి మీద కూడా నీ జీవిత కాలంలో నువ్వు పరిశుద్ధతను కలిగి ఉండవలసిందే ఒకవేళ నువ్వు చనిపోయేంత వరకు పరిశుద్ధత అనేది నీ జీవితంలో కనపడలేదనుకోండి ప్రభు అంటాడు అక్రమము చేయువారులరా నా యొద్ధ నుండి తొలగిపోండి ఇంకా నీ క్రైస్తవ జీవితం వల్ల ఉపయోగం ఏంటంటే దేవుణ్ణి చూడలేనప్పుడు అసలు ఈ బ్రతికంతా దేనికోసం ముందు దేవుణ్ణి చూద్దామనే కదా కాబట్టి దేవుణ్ణి చూసే అవకాశం లేనప్పుడు ఇంకేముంది అక్కడ నరకమే కదా
బట్ వి హావ్ టు ఫోకస్డ్ ఆన్ ద హోలీనెస్ అందుకనే మనము పరిశుద్ధత మీద దృష్టి పరిశుద్ధులగుటకు మనము ప్రయత్నం చేయాలి ఏం చేయాలండి ప్రయత్నం చేయాలి ప్రయత్నించాలి మిత్రులారా మీరందరూ కూడా మనందరం చేయాల్సినటువంటి పని ఇంకా చాలా మంది అంటారు నా జీవితంలో దేవుని చిత్తం ఏంటో ఏంటది ఏంటో దేవుని చిత్తం ఏముంటది ఏమీ లేదు నీ జీవితంలో దేవుని చిత్తం ఏంటంటే నువ్వు దేవుని పరిశుద్ధంగా ఉండడమే దేవుని చిత్తం ఎబ్రీలకు రాసిన పత్రిక సారీ దశలోనీయులకు రాసినటువంటి పత్రిక దశలోనీయులకు రాసినటువంటి పత్రిక మొదటి దశలోనీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనము మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దట్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితములో దేవుని యొక్క చిత్తము ఏంటి అనంటే నువ్వు పరిశుద్ధంగా జీవించాలి నువ్వు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాలి ఇంకొక మాట చెప్పాడు 4వ వచనం మీలో ప్రతివాడు దేవుణ్ణి ఎరుగని దేవుడంటే తెలియనటువంటి అన్యజనుల వలె కామాభిలాషుల యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన శరీరమును ఘటము అంటే శరీరము ఎట్లు కాపాడుకునవలనో ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం ఈ శరీరమును పరిశుద్ధంగా ఎలా ఉంచాలో అది నువ్వు తెలుసుకోవడమే దేవుని చిత్తం అంతే దేవుని చిత్తం అది తెలుసుకోండి దేవుడు నిన్ను పిలిచింది పరిశుద్ధులగుటకు దేవుడు నిన్ను పిలిచాడు దుష్టత్వములో జీవించటానికి కాదు దుష్టత్వంలో జీవించటానికి కాదు ఎల్లకాలం ఇక నేను పాపములోనే ఉంటాను నేను మనిషిని కదా అని అంటే అటు కూరుదు అక్కడ మనిషివనే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని నీ అపరాధములను నువ్వు పాపం చేసినప్పుడు నీకు ప్రతీకారం చేయకుండా క్షమించి దేవుడు నీ మీద కరుణ చూపుట యందు జారిపడినటువంటి వాడై ఆయన తన వాక్యం ద్వారా నీకు తెలియపరుస్తూ ఇలా రండి ఇలా ఉండండి అని ఇలా జీవించండి అని చెబుతా ఉన్నాడు ఇప్పుడు నేను రాను నేను మనిషి నేను అలా చేయలేను అని అంటే దుష్టత్వమునందు నువ్వు ఆనందపడుతున్నావు దుష్టత్వమందు చెడులో జీవించడానికి ఆనందపడుతున్నావు పాపములో జీవించడానికి సంతోషపడుతున్నావు కానీ మన దేవుడు అటువంటి వాటిని సహించేవాడు కాదు ఈరోజు ప్రభు నీకు అదే పిలుపునిస్తున్నాడు నువ్వు పరిశుద్ధంగా ఉండడానికే పిలవబడ్డావు దుష్టత్వంలో జీవించడానికి కాదు అందుకే నీలో ఉన్న చెడుతనమును విసర్జించు ఇంటింటికి తిరగటం మాట్లాడకూడనటువంటి మాటలు వదరబోధులతో వాదించడం ఇటువంటి చెడుతనమును విసర్జించు కోపము అల్లరి దోషణ వంచన చేసుకోవటం ఒకరినొకరు ప్రభు చెప్పాడు ఒకరిని ఒకరు ఒకరికంటే ఒకరు హెచ్చించుకోండి అన్నాడు అది పోయింది ఈ రోజున క్రైస్తవ్యంలో నాకంటే రాజకుమార్ గొప్పవాడు నేను అనాలి నేను అనుకోవాలి భావించాలి రాజకుమార్ అనుకోవాలి నాకంటే గొప్పవాడు సునీల్ కుమార్ అని రాజకుమార్ అనుకోవాలి అలా ఒకరినొకరు హెచ్చించుకోవాలి గౌరవించుకోవాలి అది క్రీస్తు నేర్పించింది కానీ టుడే ఇట్ ఈస్ ఉల్టా నాకంటే రాజకుమార్ తక్కువ అదేముంది అనుకోవడం పాపం రాజకుమార్ తక్కువగా చూసుకోవటం ఒకరినొకరు వంచనతో మాట్లాడుకోవడం ఇది దుష్టత్వం ఇదేంటండి దుష్టత్వం పేతురు రాసినటువంటి పత్రిక మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాలు చదవండి మిత్రులారా నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులయ్యుండుడని వ్రాయబడి ఉన్నది కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము
మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి, పరిశుద్ధులై ఉండండి. ఇది ప్రభు మనకు నేర్పిస్తున్నటువంటి ఈరోజు పాఠంలో మొదటిగా మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం. పరిశుద్ధులగుటకే మనము పిలవబడ్డాము. నా జీవితంలో నీ జీవితంలో దేవుని చిత్తం మనము పరిశుద్ధులుగా జీవించడమే దేవుని చిత్తం. పరిశుద్ధంగా ఈ దేహాన్ని ఎలా ఉంచుకోవాలో, దీన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవడం దేవుని చిత్తం. ఎందుకంటే నా దేవుడు పరిశుద్ధుడు. ఎవరండి? ఎస్, నీ దేవుడు పరిశుద్ధుడు, నా దేవుడు పరిశుద్ధుడు. కనుక నేను పరిశుద్ధంగా ఉండాలి, నేను పరిశుద్ధంగా, నేను పవిత్రంగా ప్రవర్తించాలి, నేను పరిశుద్ధంగా ప్రవర్తించాలి. దుష్టత్వానికి చోటు ఇవ్వకూడదు. చెడుతనమును విసర్జించాలి, తీసేయాలి. చెడుతనమును విసర్జించాలి, త్రోసివేయాలి. దుష్టత్వానికి దేవుని దగ్గర చోటు లేదు, చెడుతనమునకు దేవుని దగ్గర చోటు లేదు. ఈరోజు మనము చెడుతనమునకు చోటిస్తున్నామేమో పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం మనకెంతైనా ఉంది మిత్రులారా. రెండో విషయం అక్కడ చెప్పి